హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు నేను మీకు దొండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించుకోవాలి. మెంతులు వేగాయండి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాము. వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మెంతుల్ని జీలకర్రని ఒక స్పైస్ జార్లోకి షిఫ్ట్ చేస్తున్నామండి. దీన్ని పౌడర్ పట్టుకోవాలి మనము. ఇప్పుడు జింజర్ ఒక ముక్క, ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నామండి. దీన్ని పేస్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలండి. దీనికోసం ఒక గిన్నెలో నూనెను వేసుకున్నాము. నూనె వేడవ్వాలి మనకి. నూనె వేడయ్యాక మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాము. ఒక 4 వెల్లుల్లి రబ్బల్ని ఇలా దంచి వేసుకుంటున్నాము. ఆవాలు వేసుకుంటున్నాము. సాయి మినప్పప్పు వేసుకున్నాము. పచ్చిశనగపప్పు వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి మనం. ఇంగు వేసుకుంటున్నామండి. ఈలోపు 1/2 కేజీ దొండకాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చి దొండకాయలు ఇవి. దీని మీద కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఒక స్పూన్ పసుపు. దీనికి 50 గ్రాముల కారం కావాలండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ ఒక 50 గ్రాములు పడుతుంది. కారం యాడ్ చేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మెంతులు జీలకర్ర పొడి పట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక 4 నిమ్మకాయ రసాలని యాడ్ చేసుకోవాలండి పచ్చడికి. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కారం కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మాకు సరిపోలేదు, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు తాలింపుని యాడ్ చేసుకుంటున్నాము. అంతేనండి, మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మీరు చలి ప్రదేశాల్లో ఉంటే కనుక 3 మంత్స్ వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయండి.